सर अभी बारिश हो रहा है, मैं बाद में करता हूँ। इधर है ना, हेलो ना, इधर है ना, इधर ना सर बता ना। ओके ओके हेलो सर, अपन हाँ स्टार्ट है ना, हाँ ओके सर, ओके सामने जाके चलो दोस्त कैमरा। ओके ओके सर, इंडिया मुन्ना पोन वार नरेंद्र मोदी गारी केंद्र प्रभुत्वं రైతులకు వ్యతిరేకంగా కొన్ని కొత్త చట్టాలు తీసుకోవడం జరిగింది. లోక్సభలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కానీ అనేక అమెండ్మెంట్స్ సూచించినా వ్యతిరేకించిన వారి మెజార్టీతో పాస్ చేసుకొని రాజ్యసభలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈ బిల్స్ గురించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించి కొన్ని అంశాలు మీ ద్వారా తెలంగాణ ప్రజలకి రైతులకి ఈ బిల్స్ కన్నిటికీ చాలా లాంగ్ నేమ్స్ ఇచ్చారు, పొడుగు నేమ్స్ ఇచ్చారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ అని, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ అని, అదేవిధంగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ అని, ఈ మూడు చట్టాలని మనం కలిపి చూడాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాం. ఈ పేర్లు అసలు వాళ్ళు తప్పుగా పెట్టారు. వాళ్ళు అసలు ఈ పేర్లు ఏపీఎంసీ మార్కెట్ కొలాబ్స్ బిల్ అని పెట్టిండనో, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రమోషన్ బిల్ అని పెట్టిండనో, కార్పొరేట్ హోల్డింగ్ ఆఫ్ ఫుడ్ కమోడిటీస్ బిల్ అని పెట్టిండనో ఇంకా కరెక్ట్గా ఉండదని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ యొక్క బిల్స్ యొక్క నిజమైన ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం పెద్ద కార్పొరేషన్స్కి, అదానీస్కి, అంబానీస్కి, అమెజాన్కి, వాల్మార్ట్కి లాభాలు చేకూర్చడం, రైతులకి నష్టం చేకూర్చుకునే విధంగా ఈ బిల్లు నేను చెప్పి మనం చెప్తాను. ఈ ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్లు, బిల్లు చదివితే ఎక్కడ కూడా ఇది ప్రమోషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ బై కంపెనీస్ అనే విధంగా ఉంది, కానీ ఎక్కడ కూడా ఈ బిల్లులో ఫార్మర్స్కి ఎంపవర్మెంట్ కానీ ప్రొటెక్షన్ మెకానిజం కానీ ఇచ్చిన దాఖలా లేవు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ బిల్లులో రైతులకి ప్రైస్ అష్యూరెన్స్ కూడా ఇచ్చింది లేదు. సింప్లీ సేస్ ఎనీ కంపెనీ కెన్ మేక్ కాంట్రాక్ట్ ఫార్మర్స్ ఫర్ పర్చేసింగ్ దర్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఎనీ ఫార్మ్ సర్వీసెస్. కంపెనీస్కి రైతులతో కాంట్రాక్ట్ చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారు, కానీ రైతులకి ఎటువంటి రక్షణ అష్యూరెన్స్ కూడా ఈ బిల్లులో లేదని చెప్పి మనం చెప్తాం. బిల్లో ప్రధానమంత్రి గారు పదే పదే ఎంఎస్పి పద్ధతి కొనసాగిస్తామంటున్నారు, కానీ బిల్లులో మాత్రం ఎక్కడ కూడా కాంట్రాక్ట్ ప్రైస్ ఎంఎస్పి కంటే ఎక్కువ ఉండాలనే మాట ఎక్కడ లేదు. ద బిల్ డస్ నాట్ ఈవెన్ స్పెసిఫై దట్ ద కాంట్రాక్ట్ ప్రైస్ షుడ్ బి అబౌవ్ మినిమం సపోర్ట్ ప్రైస్. ప్రభుత్వానికి, రైతు సంఘాలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ లోక్సభలో బయట అనేక సందర్భాలుగా ఈ బిల్లులో మీరు ఎంఎస్పి ప్రొటెక్ట్ చేయాల్సుకుంటే తప్పనిసరిగా ఆ విషయం స్పష్టంగా మనవి చేయాలి. ఎవరు కొనుగోలు చేసినా ఎంఎస్పి కంటే ఎక్కువ ఉండాలనే విషయం పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రభుత్వం పట్టించుకుని వైఖరి మీ అందరూ గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్లు ప్రకారం కంపెనీకి రిటర్న్ కాంట్రాక్ట్ కూడా చేసుకునే అవసరం లేదు. కంపెనీ
ఆ కాంట్రాక్ట్ వయోలేట్ చేసిన రైతుకి ఏ విధంగా రక్షణ లేదు. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఏమన్నా కాంట్రాక్ట్ టర్మ్స్ కంపెనీలు వయోలేట్ చేస్తే వాళ్ళని పీనలైజ్ చేసే ప్రొవిజన్స్ కూడా ఈ చట్టంలో ఉంది. వి సో హౌ మల్టీనేషనల్ కంపెనీ పెప్సికో విచ్ అటెంప్టెడ్ టు పీనలైజ్ ద పొటాటో ఫార్మర్స్ ఆఫ్ గుజరాత్. ద ఫార్మర్స్ ఆర్గనైజేషన్ హడ్ టు ఫైట్ బ్యాక్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఇన్ ద కోర్ట్స్ టు అవాయిడ్ ద పెనాల్టీస్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలా సమస్యలను చూస్తున్నాం. మరి ఈ కంపెనీస్ విత్తన రైతుల నుంచి కూడా ఇదే పద్ధతి అవలంబిస్తూ ఆ విత్తన రైతులకు కూడా ఏ విధంగా ప్రొటెక్షన్ లేదో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇట్ అన్ అన్ఈక్వల్ అరేంజ్మెంట్. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఆన్ వన్ సైడ్ అండ్ బిగ్ కంపెనీస్ విత్ దర్ బిగ్ క్యాపిటల్ లాయర్స్ అండ్ లీగల్ సపోర్ట్ అదర్ సైడ్. ఇట్ ఈస్ క్లియర్ దట్ ద బిల్ హ్యాస్ ఐదర్ ఎంపవర్మెంట్ నార్ ప్రొటెక్షన్ నార్ ప్రైస్ అష్యూరెన్స్ ఫర్ ఫార్మర్స్. ఇట్ ఈస్ అ బిల్ మెంట్ టు గివ్ ఫ్రీడమ్ టు కంపెనీస్ టు డూ కాంట్రాక్ట్ ఫార్మింగ్ బట్ నథింగ్ ఫర్ ఫార్మర్స్. మరి మనం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ చూస్తే ప్రియాంబుల్లో ఇట్ సేస్ ద పర్పస్ ఇస్ రైతుల ఆదాయం పెంచడానికి అని ప్రియాంబుల్లో ఉంది బిల్లులో. బట్ బిల్లులో ఎక్కడ కూడా మరి రైతుల ఆదాయం పెంచే విషయం వాళ్ళు ప్రస్తావించలేదు. ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మేరకు రైతుల మీద రైతు సంఘాల మీద ఎసెన్షియల్ కమోడిటీస్ స్టాక్ చేసుకోవడానికి అమ్మడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఈ బిల్లు వల్ల రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు. సో ఎవరికి వస్తుంది ప్రయోజనం ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు వల్ల? అగ్రీ బిజినెస్ కంపెనీస్ అండ్ ట్రేడర్స్. ఈ బిల్లు ఒక్క లైన్లో చెప్పాలంటే రిమూవింగ్ ఆల్ ఫుడ్ స్టఫ్స్ ఫ్రమ్ ఎనీ రెగ్యులేషన్ ఆర్ రెస్ట్రిక్షన్ అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ద కంపెనీస్ అండ్ ట్రేడర్స్ ఇప్పుడు ఈ చట్టం అయిన తర్వాత నౌ హ్యావ్ ఫ్రీడమ్ టు స్టాక్ యాజ్ మచ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ కమోడిటీస్ దే వాంట్ వితౌట్ లిమిట్ ఆన్ పర్చేస్ స్టాకింగ్ ట్రేడింగ్ ఎక్సెట్రా. వేరే మరి పదాలతో చెప్పాలంటే ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు కార్పొరేషన్స్ ఫుడ్ కమోడిటీస్ హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా అని చెప్పి మనం ఇస్తాం. వి కెన్ సీ దట్ బిగ్ కార్పొరేషన్స్ లైక్ అదానీస్ అంబానీస్ వాల్మార్ట్ అమెజాన్ విచ్ వాంట్ ఎ లార్జ్ షేర్ ఆఫ్ ది ఫుడ్ బిజినెస్ ఇన్ ద కంట్రీ నౌ గెట్ ఎ ఫ్రీ టికెట్ టు డామినేట్ ది ఎంటైర్ మార్కెట్. ఇప్పుడున్న చట్టం ప్రకారం కూడా చాలా ఆహార ధాన్యాలు స్టాక్ లిమిట్స్లో మరి దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చే అవసరం లేకుండే త్రూ దిస్ అమెండ్మెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గివింగ్ అప్ ఇట్స్ ఓన్ పవర్ టు ప్రివెంట్ హోల్డింగ్ అండ్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అదేవిధంగా ఇదివరకు కేవలం రైతులకి ఓన్లీ ఫార్మర్స్ హ్యాడ్ ఫ్రీడమ్ టు స్టాక్ ఎర్లియర్. నౌ కంపెనీస్ ఆర్ ఆల్సో గెటింగ్ అన్లిమిటెడ్ స్టాకింగ్ పవర్స్. సో దిస్ పుట్స్ ఫార్మర్స్ అట్ ద మర్సీ ఆఫ్ బిగ్ అగ్రీ బిజినెస్ కంపెనీస్ విచ్ విల్ కంట్రోల్ ద మార్కెట్. ఇది మరి ఈ ఈ బిల్లుల విషయం. ఈ బిల్లుల ద్వారా దేశంలో రైతులకి నష్టం చేస్తూ కార్పొరేషన్స్కి మోదీ ప్రభుత్వం లాభం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ బిల్లు ద్వారా మార్కెట్ యార్డ్లో కొనుగోలు చేసే వ్యవస్థ కూలిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు వాస్తవంగా అగ్రికల్చర్ మార్కెట్స్ ఇస్ ఎ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ యాజ్ పర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వ్యవసాయ మార్కెట్లు రాజ్యాంగం ప్రకారం స్టేట్ సబ్జెక్ట్.
కానీ ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దాంట్లో కూడా జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ విషయంలో అధికారం లేకుండా చేస్తున్న విషయాన్ని మనం చేస్తాం. అదే విధంగా మార్కెట్ యార్డ్స్ లో కొనుగోలు చేసినప్పుడు కొంత ఫీజు కలెక్ట్ చేయడం కొంత సేల్స్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు అనే ఒక ఈ చట్టం తీసుకొచ్చి రైతులకు నష్టం చేస్తున్నా అని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ యార్డ్స్ కొలాప్స్ అయిపోతే ఏ పరిస్థితి ఏర్పడుతుందో ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మనం చూడచ్చు. బీహార్ రాష్ట్రంలో 2006లో మార్కెట్ యార్డ్స్ని డిస్మాంటిల్ చేశారు. ఆ తర్వాత మొన్న మొత్తం భారతదేశంలో ప్యాడీకి ధాన్యానికి ఎంఎస్పి 1815 రూపాయలు రేట్ వస్తే బీహార్లో క్వింటాల్కి 1300 రేట్ వచ్చింది. అదేవిధంగా మొక్కజొన్న కూడా బీహార్లో మొత్తం దేశం కంటే 30% రేట్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ చట్టాలు పాస్ అయితే మొత్తం దేశానికి కూడా ఈ ఆహార ధాన్యాలు కొనుగోలు విషయంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఈరోజు బీహార్లో ఏం జరుగుతుందో మొత్తం దేశంలో జరుగుతుందని చెప్పి మనం చేస్తున్నాం. 3 క్లియర్ డిమాండ్స్ మేము కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. సేల్స్ ఇన్సైడ్ ఆర్ అవుట్సైడ్ మండీస్ మార్కెట్ యార్డ్స్ షుడ్ బి సబ్జెక్ట్ టు రెగ్యులేషన్ బై స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్. బయర్ షుడ్ బి రిజిస్టర్డ్ అండ్ ఎ ట్రాన్సాక్షన్ సబ్జెక్ట్ టు ఓవర్ సైట్ అండ్ రెగ్యులేషన్. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో అమ్మిన బయట అమ్మిన ఎంఎస్పి కంటే ఎక్కువ ధర పెట్టాలని చెప్పి ఈ చట్టంలో అమెండ్మెంట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరి అదానీ అనే కంపెనీ ఇప్పుడే బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున సెటప్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా అదానీ కంపెనీ ఆఫ్రికాలో కూడా సెటప్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకొచ్చే వ్యాపారం మొదలుపెట్టారు. ఇటువంటి వాళ్ళకి లాభం చేయడానికే కేవలం అదానీ అంబానీలకి లాభం చేయడానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 3 చట్టాలు తీసుకొచ్చింది. తీవ్రంగా ఖండిస్తుంది. 25వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో అసెంబ్లీ కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్స్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా మేము మనం చెప్తాము.